నానా, నేను ఎంత సేపుగా ఎదురు చూస్తున్నాను, ఏంటి ఒంట్లో బాగాలేదా? సరే నానా, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. నానా, బోన్ చేద్దాం, రండి. వద్దమ్మా, నువ్వు వెళ్ళి పొనుకోమ్మా. మీకు నా మీద ప్రేమే లేదా? నేను వెళ్ళి పొనుకోమన్నాను కదా. అమ్మ ఒకసారి ఇట్రా. అమ్మా, నువ్వు తిన్నావా? తిన్నాను నాన్న. వెళ్ళి పొనుకోమ్మా. వాళ్ళు లేచి మంచి నీళ్ళతో ఒక్క చుక్కే ఇవ్వకండి. నేను తినిపోయినారా? సార్, మీకు తెలుసా, నేను పుట్టిన దగ్గర నుంచి నన్ను ప్రేమగా దగ్గర నుండి చూసుకున్నది మా అమ్మ మాత్రమే. కానీ తనని నా చేతులారా చంపేశారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత తను చనిపోయేంత వరకు ఎప్పుడు చెప్పే ఒక మాట ఉంది, ఏంటో తెలుసా సార్? అమ్మా, ఇక నేను ఎవరిని వెళ్ళి అమ్మని పిలుస్తాను? నేను చావాల్సిన సమయం వచ్చింది సార్. నేను చంపేయండి సార్. లేదురా, లేదురా. వస్తున్నాను పాపా. నాన్నగారు ఉన్నారు, పిలుస్తాను. నాన్న, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. ఎవరమ్మా అది? తెలీదు. కూర్చోమను. ఎవరు బాబు? నేను విలేజ్ ఆఫీసర్ ఆర్యన్ కృష్ణన్. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ. విషయం ఏంటి? మనం ఇంతకు ముందు కలుసుకోలేదు, దానికి అవకాశం కూడా రాలేదు. ఎస్ఐ జాన్సన్, 2 ఏళ్ల క్రితం మృదు అనే ఒక అబ్బాయి వాడు కన్న తల్లినే చంపేశాడని మీరు వాడిని జైలుకు పంపించారు. 1 నెల తర్వాత కోర్టులో వాడికి జామీన్ ఇచ్చారు. దాని తర్వాత కూడా చాలా విచారణలు జరిగాయి, కానీ చివరికి కోర్టు వాడు అపరాధి కాదని విడుదల చేసింది. ఎస్ఐ జాన్సన్ దాని తర్వాత 8 నెలల దాకా మృదు మిస్సింగ్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వాడిని చూడ్డానికి జైలుకి వెళ్తే వాడికి చూడ్డానికి ఇష్టం లేదని నన్ను తిరిగి పంపించేశారు. ఇప్పుడు నేను వాడిని చూసి 2 ఏళ్ళు అవుతుంది. వాడు చనిపోయాడా లే బ్రతికే ఉన్నాడా? నాకు ఆ నిజం తెలియాలి. అది తెలుసుకోవడాని కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నిజమేంటో తెలియకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళను. బెదిరిస్తున్నారా?
దీన్ని మీరు బెదిరింపు అనుకుంటే మీరు అలాగే అనుకోండి, కాకపోతే రెండేళ్లుగా సంతాపం కూడా చెప్పకుండా వాడి కష్టంలో ఏ సహాయం చేయకుండా ఒక మిత్రుడి వేదన, ఆ వేదనకు కొంచెమైనా విలువ ఉందని మీకు అనిపిస్తే మీరు నిజం చెప్పండి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడు మా ప్రాణమిత్రుడు సార్.